పురంధరేశ్వరి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ గా ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి ఎందుకు ఆ టెలికాన్ఫరెన్స్ జరగట్లేదు? ఎందుకు జరగట్లేదు అంటే బీజేపీ అధ్యక్షురాలు కేవలం తెలుగుదేశం డైరెక్షన్ లో యెల్లో మీడియా డైరెక్షన్ లో నడుస్తున్నారు. ఇది వాస్తవం. సో ఇంకొకటి, ఇంకొక లాస్ట్ పాయింట్ చెప్పి ముగుస్తా అండి. నిన్న ఉదయం నుంచి ఇవాళ ఉదయం వరకు కూడా చంద్రబాబు గారిని ఢిల్లీ పిలిపించారు పొత్తుల గురించి మాట్లాడటానికి. ఇదిగో సాయంత్రం బట్టలు సర్దుకొని రెడీగా ఉన్నారు వెళ్ళిపోతున్నారని చెప్పి కూడా టీవీలో బ్రేకింగ్లు కొట్టారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉన్నారా హైదరాబాద్లో ఉన్నారు ఇంకా? రైట్, కోటేశ్వరరావు గారు ఏమంటారు? కోటేశ్వరరావు గారు మీ ఆడియో మ్యూట్ లో ఉంది, చూడండి ఒకసారి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక చిత్రమైనటువంటి దశలోకి ప్రవేశించాయనేటువంటిది నా అభిప్రాయం. చిత్రమైన దశ అంటే ఇంతకాలం జగన్ మీద జగన్ గెలుస్తాడు అనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి బీజేపీ ఇటీవల జరిగినటువంటి పరిణామాలు, వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ లో చేరటం, ఇవన్నీ మనకంటే ముందే బీజేపీ అగ్రనాయకత్వానికి ఐడియా ఉంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు తగ్గిపోతా ఉంది, ఓడిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అనేటువంటి ఒక యాంగిల్లోకి వచ్చినట్టుగా, అందుకనే మళ్ళా తెలుగుదేశం జనసేన కూటమితోటి సర్దుబాటుకు ప్రయత్నిస్తున్నట్టుగా ఒక అభిప్రాయం ఉన్నది. అది జరుగుతుందా లేదా అనేటువంటిది ఒక అంశం. ఒకవేళ అదే కనుక జరిగేట్లయితే బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమిగా ఏర్పడేట్లయితే అది వైసీపీ నేతను పాల్గొసినట్టుగా అవుతుందేమో అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే కర్ణాటక ఎన్నికల్లో చూసాం బీజేపీ నేతలు ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారంటే ముస్లింల ఓట్లు మాకు అవసరం లేదు అని చెప్పి చెప్పారు. సరే వాళ్ళు ఎట్లాగూ సీట్లు ఎట్లా ఇవ్వలేదు అనుకోండి, లోక్సభలో కానీ వివిధ రాష్ట్రాల అసెంబ్లీలో కానీ సీట్లు ఇవ్వలేదు ముస్లింలుగా ఉన్నటువంటి వాళ్ళు. దాదాపు 15 శాతం వరకు ఉన్నటువంటి జనాభాకి సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పినా కానీ వాళ్ళు ఏమీ అట్లా ఇవ్వలేదు. అది వాళ్ళ స్ట్రాటజీ, సరే మంచి చెడ్డలు అనేటువంటి వాళ్ళు అనిపిస్తారు, అది వేరే అంశం. ఆ విధంగా వాళ్ళ కనుక జరిగేట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మైనార్టీస్ గా ఉన్నటువంటి వాళ్ళు బీజేపీ ఉన్నటువంటి కూటమికి వ్యతిరేకంగా ఎవరు బలంగా ఉంటే వాళ్ళకి ఓటు వేసేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకొకటి ఏమిటంటే ఒకవేళ బీజేపీ ఓపెన్ గా ఈ రెండు పార్టీలతో కలిసి వైసీపీ మీద సవాళ్ళను కనుక విసిరేట్లయితే వైసీపీ నాయకత్వం లేదా కాంగ్రెస్ కూడా బీజేపీని ఓడించాలనేటువంటి దాంతో దగ్గరకు వచ్చినా గానీ ఆశ్చర్యం లేదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదు. ఒకవేళ అధికారం పోతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్లయితే బీజేపీని చూపించేందుకు బీజేపీ కోసం నేను ఇన్న మద్దతు ఇచ్చినా గానీ రాష్ట్రానికి చేసిందేమీ లేదు, అందుకని బీజేపీని చూపించి బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమిని చూపించి షర్మిలతో, అంటే షర్మిల అంటే షర్మిల వ్యక్తి గారిని కాదు, కాంగ్రెస్ తోటి ఒకవేళ ఇండియా కూటమిలో ఆయన చేరకపోయినప్పటికీ కాంగ్రెస్ తోటి చేరటానికి ఆయనకి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు, ఆయనతో చేతులు కలపడానికి కాంగ్రెస్ కూడా ఇబ్బంది ఏమి ఉండదు. అంటే ఇది ఒక ఎక్స్ట్రీమ్ సీనియరీ అవుతుంది ఎందుకంటే బీజేపీ యొక్క రోల్ను బట్టి. ఆ విధంగా చూసుకున్నప్పుడు రాష్ట్రంలో బీజేపీతో జనసేన తెలుగుదేశం కనుక కలిసేట్లయితే వీళ్ళకి మైనస్ పాయింట్లు కొన్ని అవుతాయి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ పాయింట్లు కొన్ని అవుతాయి. ఇక కాంగ్రెస్ వైఎస్ షర్మిలని తీసుకురావటం ద్వారా ఏదో అధికారానికి వస్తామనో లేకపోతే ఇంకోటనో కాదు, కొంత మేరకు పోయినసారి వచ్చినటువంటి ఓట్ల కంటే కొంత శాతాన్ని పెంచుకోవడానికి నిలదొక్కుకోవడానికి అది ఉపయోగపడుతుంది అనేటువంటి ఒకటి. రెండోది వైఎస్ జగన్మోహన్